ఇంకేం సార్ నెక్స్ట్ ప్రాజెక్టులు? నెక్స్ట్ మోస్ట్ అందరూ ఎదురు చూస్తున్నది రాజాసాబు. నాట్ ఓన్లీ రాజాసాబు, స్పిరిట్. స్పిరిట్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చాలా హ్యూజ్ ప్రాజెక్ట్ కదా. స్పిరిట్కు రాజాసాబు మధ్యలో మైత్రి వాళ్ళది అనురాగపూడి సినిమా స్టార్ట్ అవుతుంది. ఏదైనా స్పిరిట్ మీద ఉండే అంచనాలు దాని స్పిరిట్లో వేరే ఓన్లీ తెలుగు ప్రొడ్యూసర్స్ అంట మా క్రియేటివ్ సైడ్ ఏం పెద్దగా ఉంది. సో బట్ దాని స్పాన్ అది అటు డైరెక్టర్ వైపు నుంచి హీరో వైపు నుంచి కూడా కల్కి తర్వాత ప్రభాస్ గారితో ఉన్న రిలేషన్షిప్తో వీఆర్ అసోసియేటెడ్ కదా. కల్కి తర్వాత రాజాసాబ్నా? నెక్స్ట్ రిలీజ్ రాజాసాబ్. రిలీజ్ అయితే రాజాసాబ్. సో అది మీకు బాగా కలిసి వచ్చే అంశం కదా, బిజినెస్ పరంగా మార్కెట్ పరంగా ఖచ్చితంగా. ఎందుకంటే కల్కి దట్ విల్ బి అవర్ చాలా లార్జెస్ట్ ప్రాజెక్ట్. సో మొత్తం అన్ని లాంగ్వేజ్ రాజాసాబ్ అన్ని లాంగ్వేజ్లో నెక్స్ట్ ఇయర్ విల్ హావ్ అట్లీస్ట్ 3 మూవీస్ వేర్ వీ కెన్ రిలీజ్ అక్రాస్ ద వరల్డ్. వన్ ఈజ్ రాజాసాబ్, G2 రాజాసాబ్ అండ్ మిరాయి. మిరాయి మిరాయి ఎందుకు స్లోగా అవుతుంది కొంచెం కానీ అవుతుంది అనుకున్న డేట్కి వస్తుంది, అనుకున్న రేంజ్ కన్నా పెద్దగా వస్తుంది అది ఖచ్చితంగా. అంటే మల్టిప్లయర్ ఆఫ్ మూవీ అంటే రెవెన్యూ టు ఇన్కమ్ మేబీ దట్ మే బికమ్ అవర్ బిగర్ ఎక్స్ పెడితే బిఫోర్ రిలీజ్ 5x రావచ్చు, ఆఫ్టర్ రిలీజ్ 10x రావచ్చు. సో త్వరలో మీరు టీటీడీ బోర్డు మెంబర్గా చూడొచ్చా మిమ్మల్ని? నాట్ ఆలోచన. ఏదో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చూడొచ్చా? లేదు, నేను అలాంటి అట్లీస్ట్ ఆలోచన కూడా ఉంది. ఎంపీ రాజ్యసభ నేను ఎలిజిబుల్ కాదండి. మీరు అక్కడ నేను అమెరికన్ సిటిజన్. సో ఓకే ఓకే, ఎంపీకి ఎలిజిబుల్ కాదు. వీటికి ఎలిజిబుల్? వీటికి దేనికండి? టీటీడీ మెంబర్షిప్ టీటీడీకి వెళ్ళొచ్చమ్మా, బికాస్ ఇట్స్ నాట్ పెయిడ్ రోల్. ఎనీ పెయిడ్ పబ్లిక్ ఆఫీస్ రోల్ ఐ కెనాట్ జాయిన్. సిటిజన్ కాబట్టి. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఎప్పుడు అనుకోలేదండి. అంటే భగవంతుడి సేవకు అవకాశం, దేవుడు పిలుసు, డెఫినెట్గా వెళ్తాం. కానీ అలా మనం చెప్పినట్టు అవ్వదు కదా. సో బట్ కళ్యాణ్ గారికి అది ఎఫర్ట్గా పెట్టట్లేదు, నేను నా సైడ్ నుంచి ఎఫర్ట్ పెట్టట్లేదు. అదే ఓకే, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉందని అని తెలిస్తే కరెక్ట్ కాదండి అలా చెప్పడం. ఎందుకంటే కళ్యాణ్ గారికి బాగా సన్నిహితంగా ఉండే అతి కొద్ది మందిలో మీరు ఒకరు. సో నాదెల్ మనోహర్ గారికి సన్నిహితంగా ఉండే అతి కొద్ది మందిలో మీరు ఒకరు. సంచిత వాళ్ళ దృష్టిలో మీ పేరు అనేది ఒకటి పరిశీలనలో ఉంటుంది కదా. అంటే అది ఒక ప్రయారిటీగా వాళ్ళు థింక్ చేయరు, నేను కూడా అలా థింక్ చేయను. సో బట్ మీలాంటి వాళ్ళకి టీటీడీ మెంబర్షిప్ అనేది ఇస్తే మీరేమీ వేరే విధంగా ఆలోచించేవాళ్ళు, వేరే విధంగా ఉపయోగించేవాళ్ళు కాదు కదా. 200% చేయను. అంటే మీరు అంటే దానికి కలిసి వాళ్ళు దేవుడు పిల్లలా. సో ఎందుకంటే మీరు సర్వీస్గా చూస్తారు దాన్ని, దాన్ని వేరే విధంగా చూడరు మీలాంటి వాళ్ళు అయితే. కొంతమంది అందరూ కాదు, కొంతమంది ఎవరైనా సర్వీస్గా చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలా కాకుండా వేరే విధంగా దాన్ని వాడుకునే వాళ్ళు కాదు మీరైతే. అంటే అలాంటి ఆలోచన లేదు, అలాంటి ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా మంచిదే. కానీ దానికి చాలామంది దే బి లుకింగ్ ఫార్వర్డ్. సో గెలిచిన తర్వాత ఎన్నిసార్లు గెలిచారు పవన్ గారు? అంటే అనుకోకుండా ఆ ఫస్ట్ 15 డేస్లో ఒక 3-4 టైమ్స్ కలిసాను. తర్వాత యాక్చువల్లీ దీనికి ఈ బచ్చన్ విజయవాడ చేద్దాం, దానికి ఆయన చీఫ్ గెస్ట్గా తీసుకొద్దాం కొంచెం ఆలోచన చేసినట్టున్నారు. యాజ్ ఎ ఇంటెంట్ అండ్ ఇంట్రెస్ట్ డెఫినెట్గా ఉంది, బట్ ఆయన చాలా బిజీగా ఉన్నారు సార్. అడిగారా? అడగలేదా? అడగాలనుకున్నాము కానీ అడిగారా? అంటే ఇట్స్ నాట్ ఫెయిర్ మనం అడగడం. అంటే ఆయన అంటే ఆయన ఉన్న చూసి సిచ్యువేషన్ చూసి ఆయన మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ డీప్గా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నారు సార్. మనం వెళ్ళి హాఫ్ డే వేస్ట్ చేసినా కూడా ఇట్స్ నాట్ రైట్. మీరు ఆయన్ని ఒక హీరోగా చూసారు రెండు, ఇప్పుడు ఒక పొలిటీషియన్గా పవర్లో చూస్తున్నారు. సాటిస్ఫాక్షన్ ఉందా ఆయన చేస్తున్న, ఆయన ఎట్లా ఇన్వాల్వ్ అయ్యి అంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యి డే 18 అవర్స్ వర్క్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా బాగా అనిపిస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఆయన ఈ రేంజ్లో వర్క్ చేయగలుగుతారు ఇలాగా పొలిటికల్గా? అంటే ఆయన అది చేయాలనే వచ్చినారు కదా. అంటే ఇక్కడ రావడానికి ఆయన పెట్టిన ఎఫర్ట్స్ దీనికి 1000s of times ఉంటుంది. అంటే దానికి ఉన్న ప్రాబ్లమ్స్ హార్డిల్స్ అన్నీ క్లియర్ చేసుకుని రావడానికి.
మీ సైడ్కి మించి వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు అది. ఆ ఎఫర్ట్ ఏమైనది మీకు ఇంకా ఎక్కువ తెలిసి ఉంటుంది. ఖచ్చితంగా తెలుస్తాను, ఖచ్చితంగా తెలుస్తాను. నంబర్ ఆఫ్ బ్లాగ్స్ ఆర్టికల్స్ అన్నది డెఫినెట్గా కొన్ని కొన్ని కొత్త ఐడియాలు ఆయన అవి చిన్న చిన్నవి కానీ కొత్త ఐడియాలు చేయడం అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అది చిన్న చిన్నది పెద్ద ఎక్కువ అమౌంట్ అవ్వదు, దాని ఖర్చు ఏమి బట్ ఆ డెసిషన్ తీసుకోవడం ఇంటెంట్ ఉండదు, ఇంటెన్షన్ ఆ డెసిషన్ తీసుకోవడం అన్నది. అలా కొన్ని కొన్ని ఎమ్మెల్యేని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం అన్నది, వీటి వల్ల వీటికి ఏమి ఫండ్స్ అక్కర్లేదు, బట్ ఓన్లీ ఐడియా ఉండాలి. అది మంచి డెసిషనే. 2024 ఎలక్షన్కి ఏమాత్రం ఖర్చు అయింది మీకు? 4-5 ట్రిప్స్ వెళ్ళింటాను నేను. మీరు వెళ్ళిందరూ ఫండింగ్ ఏమారో ఖర్చు పెట్టారు అంటే నాట్ ఓన్లీ జనసేన అని అడుగుతుంది, ఆల్ పార్టీస్కి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే మీకున్న మొహమాటాలకు కావచ్చు. అస్సలు మొహమాటం ఉండదండి నాకు. అలాగే సార్, ఇప్పుడు నాలుగు ఎవడో మీకు తెలిసిన పోటీ చేస్తాడు, వాడికి ఏదో రూపాయి సాయం చేసి ఎలక్షన్ పోటీ చేయడానికి ఫండింగ్ ఉంటుంది కదా, అలాంటివి ఏమాత్రం ఖర్చు 2024లో అంటే మొహమాటం అన్నది జీరో. నాకు ఎవరైతే క్లోజ్ అంగా ఉంటానో వాళ్ళ దగ్గర వెళ్ళి ఫీల్డ్ మీద ఉండి ఇచ్చి మారల్ హెల్ప్ ఏమన్నా అది మానిటరింగ్ మారల్ మానిటరింగ్ అండ్ మారల్ హెల్ప్ ఆన్ ఫీల్డ్ మానిటరింగ్ అండి. నాకు తెలిసి మీరు ఒక కనీసం ఒక 4 కంటెస్టెంట్కైనా ఎలక్షన్ ఫండ్స్ ఇచ్చారు అని. ఎలక్షన్ ఫండ్స్ ఎందుకు ఇస్తాను, అలాంటిది ఏం లేదు. టీటీడీ ధర్మారెడ్డి గారి ద్వారా కూడా ఒకళ్ళిద్దరికి ఫండ్స్ ఇచ్చారు అని. లేదా ధర్మారెడ్డి గారు నాకు ఫ్రెండే కానీ ఫ్రెండే తెలుసు కదా, ఆయన మీకు ఆయన ఎందుకు ఇప్పిస్తాడో నేను ఎందుకు ఇస్తాను, ఇద్దరికి అవసరం లేదు. ఆయన మీరు ఎందుకు ఇస్తారు ఇప్పిస్తారని చెప్తే మా దాకా వచ్చింది అంటే అది గాసిప్ ఉంటుందండి. ఇప్పు లేకుండా పొగ రాదు కదా, పొగ రావడం చాలా రీజన్ ఉంటుంది, మంచులో గురించి కూడా పొగ వస్తుంది, అది నిప్పు అనుకుంటే ఎలా. సో మీకు అన్ని పార్టీస్లో ఉన్నారుగా ఫ్రెండ్స్, అన్ని పార్టీలో ఉన్నారుగా. అంటే నేను జనసేన టైం నుంచే నేను అంటే కొంచెం పార్టీ అఫిలియేషన్ ఉంది, అదే బీజేపీ కాంగ్రెస్ ఈవెన్ వైకప్ టీడీపీ వైసీపీ. మీకు వెంకటేష్ గారు బాగా పిల్లలు రిలేషన్స్ బాగా అంటే సేమ్ ఫ్యామిలీ అండి, అంటే సేమ్ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి ప్రతి ఎవ్రీథింగ్ అండ్ ఆయన ఫాలో అవడం ఆయన గైడెన్స్ తీసుకోవడం ఆల్వేస్ ఉంటుంది. సో ఆ విధంగా కూడా ఇప్పుడు మీరు అఫిలియేషన్గా మీరు జనసేన టీడీపీ అన్ని బంధాలు బలంగా ఉన్నాయి. అంటే ముందు నుంచి నేను అంటే యాక్టివ్గా సోషలైజ్ చేస్తాను. సో అలా నాకు అమెరికాలో 2 సైడ్ పార్టీస్లో ఫ్రెండ్స్ ఉంటారు, డెమోక్రాట్స్ ఉంటారు, అమెరికాలో మీరు రిపబ్లికన్స్ ఉంటారు. అసలు సోషల్ యాక్టివ్స్ ఎక్కువ చేసేవారు కదా అప్పట్లో, చాలా ఎక్కువ చేసేవారు అండి. ఈ మధ్యలో పాడుతీగా ఈ ప్రోగ్రామ్స్ అవన్నీ వచ్చినప్పుడు ఆర్గనైజ్ చేయడం అక్కడ కూడా కొన్ని షార్ట్ అక్రాస్ అమెరికా నేను చాలా యాక్టివిటీస్ 2015-16 చాలా యాక్టివ్ ఉండేవాడి. నేను ఫోటో చూశాను అప్పట్లో, అది అప్పట్లో ఫోటో కూడా చూశాను నేను ఏదో ప్రోగ్రాంలో వేరే ఉన్నారు. మీరు పాడతాదిగా 3 రన్ చేస్తాను. అదే 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 అందులోనే దాంట్లో చూసా యంగ్ ఏజ్లో గడుపుతున్నారు ముందు అవుట్ అవునా కదా, డౌట్ హెయిర్స్ ఎక్కువ ఉండేది అంతే, హెయిర్స్ ఎక్కువ ఉండేది. అదే అదే చూశారు కానీ ఎప్పటికైనా సినిమాలో కనిపించే ఐడియా ఉందా? అసలే లేదా. కానీ ఒక మంచి ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్లో కనిపించడానికి తప్ప పొజిషన్ ఉంది కదా. లేదు నేను అంటే రామానాయుడు గారు కనిపించేవారు ఇంటర్వ్యూస్లో ఎంత మాట్లాడగలను అండి, అదే యాక్ట్ చేయమంటే ఫ్రీజ్ అయిపోతాను. అవునా? డాక్టర్ గారు జనరల్ రామానాయుడు గారు కనిపించేవారు, కలెక్టరు, జడ్జి, డాక్టరు ఇలాంటి ఒక స్పెసిఫైడ్ క్యారెక్టర్లో కనిపిస్తుండేవారు ఆయన. అలా మీరు కూడా అలాగే ఉన్నా? అసలే ఎందుకంటే ఆయన తర్వాత 100 సినిమాలు తీసింది ప్రొడక్షన్ హౌస్ని మీరు నిలబెట్టాలనుకుంటున్నారు కదా. లేదు ఫ్రీజ్ అయిపోతారు అయితే కష్టం, నా స్కిల్ కదా. అందుకే మీకు ఓపెన్ చేస్తారు ఇవే కూర్చోబెట్టలు కడతారు బ్యాండింగ్ అన్ని సెట్ అయిపోయాయి అంటే ఎవ్రీథింగ్ ఫైన్. నాకు అర్థం కాలేదు, క్వశ్చన్ అర్థం కాలేదు. ఎన్నాళ్ళు వివేక్ గారు బయటకు వచ్చేస్తారంటే అది ఇవి రకరకాలు ఇప్పించే మీడియా కాదు అంటే మేము ఇంటర్నల్ ప్రాసెస్లు ఫిక్స్ చేస్తున్నాం కానీ మీ బాండింగ్ అప్పటి నుంచి ఇప్పటికి వెళ్ళదు అలాగే ఉంది. ఎప్పుడు ఉన్నది అలానే అండి, డిస్టర్బ్ ఎప్పుడు కాలేదు. టీమ్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ అవి జరుగుతూనే ఉంది అని జరుగుతూనే ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మంచి సక్సెస్ అవ్వాలి, ధమాకా తర్వాత మీకు మళ్ళీ అంత ప్రాఫిట్స్ తీసుకోవాలి. సో త్వరలోనే మీరు 100 సినిమా చేయాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్.